Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP ki Jagan tappa gatyantram leda. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతానికి బీజేపీతో సఖ్యతగానే ఉన్నారు. ఆయన రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కమలం పార్టీతో కాలు దూతున్నారు, కయ్యానికి సిద్ధమవుతున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అన్ని రాష్ట్రాల బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలను కలుస్తున్న కేసీఆర్ పొరుగున ఉన్న ముఖ్యమంత్రి జగన్ను కలిసేందుకు ఇష్టపడడం లేదు. జగన్ను కలిసినా ప్రయోజనం ఏదీ ఉండకపోవచ్చని కేసీఆర్ భావించి ఉండవచ్చు. కానీ జగన్కు మాత్రం అదే కావాలి. ఇప్పుడు బీజేపీకి దక్షిణ భారతదేశంలో జగన్ కంటే నమ్మకమైన నేత కనిపించడం లేదు. కాంగ్రెస్కు బద్ధ వ్యతిరేకి కూడా. వచ్చే ఎన్నికలలో ఏమాత్రం తేడా కొట్టినా మద్దతు కావాలంటే జగన్ అవసరమే బీజేపీకి ఉంటుంది. 2019 ఎన్నికల మాదిరిగా కేంద్రంలో బీజేపీకి అంత పెద్ద స్థాయిలో సీట్లు వచ్చే అవకాశం లేదు. మ్యాజిక్ ఫిగర్కు కూడా బీజేపీ చేరుకోవడం కష్టమేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ బీజేపీపై యుద్ధం మొదలుపెట్టారు. అది కాంగ్రెస్ను వీక్ చేయడానికన్న కామెంట్స్ వినపడుతున్నప్పటికీ కేసీఆర్ కసితోనే కమలం పార్టీతో కయ్యానికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఆయనపై బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా నమ్మకం లేదు. కేసీఆర్ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకమైనా బీజేపీకి భవిష్యత్తులో ఉపయోగపడనన్న విషయాన్ని ఢిల్లీ పెద్దలకు అర్థమైంది. అందుకే జగన్ అవసరం ఎప్పటికైనా ఉంటుందని బీజేపీ పెద్దలకు తెలుసు. అందుకే కోరిన వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్నారు. రాష్ట్ర బీజేపీ ఎంత నీలిగినా హస్తినలో మాత్రం జగన్కు ఫేవర్గానే బీజేపీ పెద్దలున్నారు. అయితే వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత దీనిపై మరింత స్పష్టత రానుంది. 5 రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీచిందంటే మాత్రం జగన్ పంట పండినట్లే. ఆయన ఒక్కడినైనా మంచి చేసుకునే ప్రయత్నం బీజేపీ పెద్దలు చేస్తారన్నది రాజకీయ నిపుణుల అంచనా.